It's a wonderful book. The Bible is a really wonderful book. It's really. ఎవరైనా బాప్టిజం కొరకు ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్ళ కొరకు హెబ్రోన్లో మీటింగ్ ఉంది కాబట్టి బాప్టిజం కొరకు ఎవరైనా తప్పుడు ఇక్కడికి వస్తే వారు మీరు హెబ్రోన్కి వెళ్ళండి. హెబ్రోన్లో మీకు స్పెషల్ క్లాస్ ఉంది. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లకి పడుతుంటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని ధనికరమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆశ్రయింపదగిన నామంలో సాయంకాల వేళ యవన బిడ్డలతో కలిసి మేము ఒక దర్శనం చేసుకోవడానికి నాకు మాకు ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందన స్మరించినాము. ఇస్రాయేల్తో సహపౌరులము కాము, వాగ్దాన నిబంధన లేని పరదేశము, పరదేశము నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారమే, క్రీస్తుకు దూరస్థులై మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించి నీ ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీ ప్రేమను మా పక్షంగా కనపరిచి ఆయన మా వల్ల మా ద్వారా దేవమని మేము ప్రభు మరి పొందాల్సిన ప్రతి దెబ్బ నింద ఆయన పొంది ఆయన ద్వారా మేము ప్రభు మరి తండ్రి సజీవుడైన దేవుని ఎరుగినట్లుగా మా మనోనేతలు తెరవడానికి మీరు సంకల్పించి కాకుండా శిక్ష ఆయన శరీరంగా విధించడానికి స్తుతిస్తున్నాం. ఆయన కాచిన రక్తాన్ని బట్టి ఆ రక్తం ద్వారా ఆ ప్రియులను మాకు ఇచ్చిన విడుదల విమోచన పాప క్షమాపణ చేయాలని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. శరీరంతో సహపౌరులుగా చేశారు. ఆ రక్తం ద్వారా దేవుని సమీపస్తులుగా చేశారు. ఆ రక్తం ద్వారానే మా మనస్సాక్షి స్థుతి చేశారు. ఆ రక్తం ద్వారానే పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశం కల్పించారు. మీ దయా సంకల్పాన్ని బట్టి స్తుతిస్తున్నాం దేవా. ఈ ఉదయం ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మరియు సాయి సంచారాన్ని మేము కోరుకుంటున్నాం. దీనిని కనికరించము. ఎన్నో పదవులు బలహీనతలు అవలక్షణాలు కలిగిన వాడిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. శిలోచాక మరుగుపరచము. మనుషుడు శరీరం, మనుషుల మాటలు, శరీరం యొక్క మాటలు నేను మేము వెనుకున్నట్లుగా మనుషుని శరీరాన్ని మీ అదుపులో ఉంచుకోము. శిలోచాటం మొదలుపరచము. రెండు కీలకుల మధ్య నుండి కరుణాపీఠం మీద నుండి శాస్త్రములు గల నిబంధన మనసులండి. మీరు నాతో మాత్రం మాట్లాడుతారండి. మీరు మాట్లాడుచుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడు. ఆజ్ఞమైన అనుబంధాల ప్రజలుగా అవును సిద్ధపరచము. మీ సంచారం మా మధ్య ఉంచము. మీరు మా మధ్య సంచరిస్తుండగా మీ సంచారాన్ని స్పష్టంగా తేటగా సమీపంగా మేము అనుభవించే వారంగా చేయము. నిచ్చిన బంధన ప్రోక్షణ రక్తాన్ని నా మీద మా మీద ఈ స్థలం మీద ఈ స్థలం చుట్టూ ప్రోక్షించుకుంటూ అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామంలో బంధిస్తూ మనత మహిమాస్థుతి ప్రభావాలు మీకే కలుగులుగాక యేసుక్రీస్తు ప్రభు మా రక్షక నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త
19:5. యోహాను సువార్త 19:5 అందరం కలిసి చదువుదాం. రాముండ్ల కిరీటము ఉదారంగ వస్త్రము ధరించిన వాడు యేసు గారు పలికడాగా పిలాదు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. మరొక వాక్య భాగం యోహాను సువార్త మొదటి అధ్యాయం మరునాడు యోహాను యేసు తన ఇద్దరు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోదేమని గొర్రె పిల్ల 35 చదువుదామండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యులు ఇద్దరు నిలిచుండగా అతను నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. రవిభాగం ద్వారా మనతో మాట్లాడినా గతంలో ఈ వాక్య ధ్యానం మీద మనం ధ్యానిస్తుండగా అనివార్య కారణాన్ని బట్టి మళ్ళీ చేంజెస్ జరిగాయి. సో కాబట్టి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం మన హద్దుబాటులో. పిలాతు యేసు ప్రభు వారిని లోకానికి ఏమని పరిచయం చేశాడు? ఇదిగో ఈ మనుష్యుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని పరిచయం చేసినప్పుడు లోకానికి ఎవరిని పరిచయం చేశాడు? ఇది ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించు. ఎన్నిసార్లు చెప్పాడు మాట? 2 సార్లు. ఎక్కడెక్కడ? మొదటిసారి బాప్తీసం ఇచ్చి, బాప్తీసం తీసుకొని యోర్దాన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రకటించాడు. తిరిగి 3 సంవత్సరాల తర్వాత రూపాంతర కొండ మీద తిరిగి ఆయన్ను నా ప్రియకుమారుడని సంబోధించాడు. ఆయన మళ్ళీ ఆఖరిలో పరిచయం చేశాడు. బాప్తీసమిచ్చి యోహాను ఏమని పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ఎన్నిసార్లు ప్రకటించాడు? 2 సార్లు. మొదటి అధ్యాయం 29 ఉంది, తిరిగి మొదటి అధ్యాయం 36 ఉంది. 36 ఏముంది? 35 ఏముంది? మరునాడు యేసు మరునాడు మరలా యోహాను ఆయన శిష్యుల్లో ఇద్దరు నిల్చుండగా అతను నడుచుకున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. యోహాను ఎన్నిసార్లు చెప్పాడు? బిహోల్డ్ ద ల్యామ్ అని ఎన్నిసార్లు చెప్పాడు? 2 సార్లు. ఒకసారి చెప్పడం అర్థం వేరు, 2 సార్లు చెప్పడం ఇంటెన్సిటీ వేరు. 2 సార్లు చెప్పాడు అంటే దానిలో తీవ్రత ఉంటేనే చెప్తాడు. దేవుడు ఒక్క మారు పలుకును 2 మార్లు పలుకుని యోగ గ్రంథంలో యోగ ద్వారా పలికిస్తాడు దేవుడు. ఇంటెన్సిటీ ఉంటే 2 సార్లు చెప్తాడు, అవసరమైతే 3 సార్లు చెప్తాడు. యిర్మీయాలో యిర్మీయా గ్రంథం 23 ఉంటాను, యిర్మీయా గ్రంథం 22-23 ఇక్కడ అన్నమాట, దేశమా 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 3 సార్లు చెప్పాడు. 22 అన్నమాట, ఓకే, దట్ ఇస్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఎస్ 22:29 చూడండి, 22 చదువు. ఎన్నిసార్లు ఉందన్నమాట? ఎన్నిసార్లు ఉందండి? దేశమా 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 అంటే దేశాన్ని గురించి మాట్లాడాల్సి వచ్చేసరికి దేవుడు 3 సార్లు మాట్లాడాడు. అంటే
తీవ్రత అయిపోంది. ఎందుకు నా కొద్ది దినాలు అయితే నిపుకనే వచ్చి దాడి చేస్తారు దాని మీద. కాబట్టి ఒక వ్యక్తి చేస్తాం మీరు తెలుసుకోవాలంటే ఆ తీవ్రత వేరు, దేశమంతా తెలుసుకోవాలంటే ఆ తీవ్రత వేరు. కాబట్టి తీవ్రతను పట్టే దేవుడు తన తీర్మానాన్ని ప్రకటిస్తుంటాడు. అందుకనే కొన్నిసార్లు తీవ్రం చేస్తాడు తన యొక్క ఉద్దేశాలను. ఇక్కడ మనం యోహాను సువార్తలో యోహాను బహు విశిష్టమైన పుస్తకం ఇది. ఎందుకంటే యోహాను సువార్త మీరు జాగ్రత్తగా గమనిస్తే యోహాను కవర్ చేసిన అంశాలు మిగతా వాళ్ళు కవర్ చేయలే. కొన్ని అంటే ఎక్కువ యోహాను మొదటి అధ్యాయంలో యేసుప్రభువు యొక్క దైవత్వాన్ని గురించి యోహాను రాశాడు. రెండవ అధ్యాయంలో ఉన్న కానా వివాహం కానీ ఆ విధుల గురించి మిగతా అధ్యాయంలో రాయబడలే. మూడవ అధ్యాయంలో నికోదేము గురించి, నికోదేము యేసుప్రభువు దగ్గరికి వచ్చిన విషయాన్ని గురించి మిగతా సువార్తలో మనం గమనించాం. సమరయ స్త్రీ నాలుగో అధ్యాయంలో యేసుప్రభువు వారు దర్శిస్తూ మిగతా అధ్యాయ పుస్తకాల్లో గమనించాం. తర్వాత సొలొమోను మంటపం ఐదో అధ్యాయంలో సొలొమోను మంటపం దగ్గర యేసుప్రభువు 38 ఏళ్ళ నుంచి పడిన వాడిని దర్శించిన విషయాన్ని మిగతా పుస్తక సువార్తల్లో మనం చూడము. అలాగే యేసుప్రభువు వారు ఈ యొక్క పండుగల్లో మరి పరలోకం దిగి వచ్చిన జీవాహారము నేనే, నా ఇష్టం నెరవేర్చుకుని రాలేదు, దాన్ని పంపిన వంశత్వం నెరవేర్చుకొని పరలోకాన్ని దిగి వచ్చిన సుమారుగా 5 సార్లు చెప్పాడు అన్నమాట. 33, 38, 40, 50, 51, 51 వచ్చిన 5 సందర్భాలు చెప్పాడు. ఇది మిగతా కవర్ చేయలే. 7వ అధ్యాయంలో కూడా యేసుప్రభువు వారు పరిశాల పండుగలో ఉన్న విషయాలు ధ్యానిస్తూ నాయన విశ్వాసం ఉంచువాడేవాడు వాడి కడుపులోని జీవజల నదులు పారును అంటూ లోకాన్ని అంటే ఆ దిన లోపల ఉన్న సమాజాన్ని ఉద్దేశించి ప్రకటించిన మిగతా విషయాలు మేము చూడడం. 8వ అధ్యాయంలో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని గురించిన సందేశం మిగతా చోట్ల చూడము. 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డువాడు బాగు చేయబట్టడం శిలోమైన కోరేటికి వెళ్ళి కడుక్కోవటం మనం చూడడం. 10వ అధ్యాయంలో యేసుప్రభువు వారు గొర్రెల గురించి రాశాడు, గొర్రెల ద్వారం నేనేని కదా, అది మిగతా వాళ్ళు కవర్ చేయలేదు. 11వ లాజరు చనిపోవటం మిగతా వాళ్ళు కవర్ చేయలేదు. 12వ అధ్యాయంలో యేసుప్రభువు వారు బేతనీకి పస్కా పండుగ 6 దినాల ముందుకు వచ్చిన విషయం మిగతా వాళ్ళు కవర్ చేయలేదు. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 17వ అధ్యాయం మేడగదలు విస్తృతంగా మాట్లాడాడు ఆయన కదా, అది మిగతా వాళ్ళు కవర్ చేయలేదు. అంటే కిద్రోను వాకు వెళుతూ 13, 14, 15 మేడగది 16వ అధ్యాయం కిద్రోను వాకు మధ్యలో ఒలీవల కొండకి యెరూషలేము మధ్యలో దూరం నడుస్తూ వెళుతూ రాస్తూ శిష్యులతో సంభాషించిన సంభాషణ మిగతా వాళ్ళు కవర్ చేయలేదు. 17వ అధ్యాయంలో గొల్లగొత్తం గెచ్చమని లేసుకోవాలి చేసిన సుదీర్ఘమైన ప్రార్థన మిగతా వాళ్ళు కవర్ చేయలేదు. 18వ అధ్యాయంలో మిగతా వాళ్ళు కవర్ చేశారు ఆయన బెట్రియల్ గురించి, తర్వాత ఆయన శిలువను గురించి 19వ అధ్యాయంలో, 20వ యేసుప్రభువు వారు పునరుద్ధానం గురించి, తిరిగి 21వ అధ్యాయంలో యేసుప్రభువు వారు పునరుద్ధాన్ని తిరిగి లేచిన తర్వాత శ్రీమతి పేతుల శిష్యుల్ని వాళ్ళు తిరిగి దర్శించిన విషయాల్ని మిగతా వాళ్ళు కవర్ చేయలేదు. కొన్ని విశ్లేషణ జాగ్రత్తగా గమనిస్తే యోహాను యూనిక్ బుక్. యోహానికి ఇంత విస్తృతమైన దర్శనం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, యోహాను యేసుప్రభువు వారికి ఎక్కడున్నాడు ఆయన రొమ్మున అనుకుని అంటే యేసుప్రభు హృదయానికి సమీపం వచ్చిన వ్యక్తి కాబట్టి. అందుకే యోహానికి ఎన్ని విషయాలు, యోహాను పేదరికేమో సంఘానికి వచ్చిన ప్రత్యక్షత ఇస్తే, యోహానికేమో పరలోకానికి వచ్చిన భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించిన ప్రత్యక్షత దేవుడిచ్చాడు ఆయన. కాబట్టి ప్రతి పుస్తకంలో కొన్ని కొన్ని విశ్లేషణలు జాగ్రత్తగా మనం గమనించాలి. అందులో ఈ విషయాన్ని ధ్యానించడానికి యవనస్తులు చాలా సమయం ఉంటుంది, యవనస్తులకి ఎక్కువ టైం ఉంటుంది కూడా. మీరు వేస్ట్ చేసే టైం కనుక వాక్యాన్ని ధ్యానిస్తే ఉపయోగిస్తే ఇవాళ ఈ దినం కనుక మీరు ఉపయోగిస్తూ నేర్చుకుంటే రేపు దినాలు మీరు ఎంతో అద్భుతమైన వర్తమానికులు, సంఘానికి ఉపయోగకరమైన వ్యక్తులు అవుతారు. అవునే కదా, అవుతారు. ఇప్పుడు పెద్ద పెద్ద పుస్తకాలు మీరు చదవగలిగిన కెపాసిటీ మీ దగ్గర ఉంది, గ్రాస్పింగ్ పవర్ మీ దగ్గర ఉంది, లేదా ఉంది పెద్ద పెద్ద ఏమండి ఐసెట్, ఈసెట్, లా సెట్, ఎంసెట్ కదా, జీమెట్, ఇలాంటి ఎగ్జామ్స్ ఎన్నో రాస్తున్నారు కదండి, కాంపిటేటివే కదా, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు కదా, చేస్తున్నారా లేదా, చేస్తున్నారు, చేస్తారంటే యూఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఈ గ్రాస్పింగ్ సామాన్యమైనది కాదు.
సో కాబట్టి అదే గ్రాస్పింగ్ పవర్ కూడా దీన్ని అర్థం చేసుకోవడం ఉపయోగిస్తే యూ విల్ యూస్ఫుల్ వన్ డే ది చర్చ్. సంఘానికి మీరు ఎంతో ఉపయోగకరమైన వ్యక్తులు అవుతారు. ఎందుకంటే ఇవాడు కావాల్సింది సంఘానికి యవనస్తులు కావాలా, అంటే యవనస్తులు దేనిలో కావాలా, అనవసర విషయాల్లో కాదు, ఆత్మ సంబంధ విషయాల్లోకి వెళ్ళాలి. కాని విషయాల్లో తలదొచ్చకూడదు. మన పరిధిలేంటే ఎరగాల, పరిధిలోనే ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఇన్ అవర్ లిమిటేషన్స్. యోహాను రాసిన ఈ సువార్తలో కొన్ని విషయాలు ధ్యానిస్తాను. యేసుప్రభు వారు ఇదిగో దేవుని కోరికలు అనగానే యేసుప్రభు వారిని ఇద్దరు శిష్యులు వెంబడించారు. యోహాను శిష్యులు ఎవరు వాళ్ళు? ఆంద్రియా, బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు ఇద్దరు యేసుప్రభు వారిని వెంబడించారు. వారు యోహాను సువార్త రాసిన యోహాను, రెండో వ్యక్తి ఆంద్రియా. వీరిద్దరూ 8:30 వచనంలో ప్రభుని వెంబడిస్తుండగా ప్రభువు తిరిగి వెనక్కి చూసి అన్నాడు, మీరేమి వెదుగుచున్నారు? మీరేమి వాట్స్ సిగ్గెస్టింగ్, మీరేమి వెదుగుచున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళేమన్నారక, రవి నువ్వు ఎక్కడ కాకుండా ఉన్నావు. ప్రభు ఏం చేశారట, వాళ్ళు పిలిచారు రండి వచ్చి. ప్రభు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడండి, ప్రభు యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఎవరైనా అవసరం అక్కరగలిగిన వాళ్ళు ఉన్నారంటే ఆయన రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. మనకి ఎవరైనా మనల్ని అడిగామనుకోండి మన రియాక్షన్ ఎలా ఉంటుంది, నో చెప్పం ఎస్ చెప్పం, అవతలని డైలాగ్ అలా పెడతాం. మనం సత్యం తెలిసినా కూడా సత్యం సత్యమని చెప్పం, తప్పు తప్పు అని చెప్పం. ఏం చేస్తాం, అవతలని హ్యాంగ్ చేసి పెడతాం కదా. ఎస్ అయితే ఎస్ అని చెప్పాలా, నో అండ్ నో అని చెప్పాలా, దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లాడ్. ప్రభు పెళ్ళి కూడా అదే ఉద్దేశం ఉండాల. ఇక్కడ ప్రభు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఏమన్నాడు, వచ్చి చూడండి. వెళ్ళారట, చూడండి జాగ్రత్తగా ఉంచండి. వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన వద్ద బస చేసి. అప్పుడు టైం ఎంత, ఇక్కడ టైం ఫ్యాక్టర్కి చాలా వాల్యూ ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. టైం అనేదాన్ని చాలా జాగ్రత్తగా దేవుడు రికార్డ్ చేసి పెట్టాడు. టైం ఎంత అయినప్పుడు ఆ దినము ఆయన వద్ద బస చేసింది. దినం అంటే జీవిష క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు, ఎంతమంది ఉన్నారో లేదు తెలియదు నాకు. మన క్యాలెండర్కి జీవిష క్యాలెండర్కి డిఫరెన్స్ ఉంది. హిబ్రూ క్యాలెండర్కి ఏంటంటే ఈ దినం సాయంకాలం 5-6 గంటలకి, ఈ దినం ఎవరోజు సాటర్డే అయిపోతుంది. ఈ 6:00 నుండి రేపు మార్నింగ్ 6:00 అంటే సాటర్డే ఫస్ట్, అంటే సండే ఫస్ట్ పార్ట్ ఎంటర్ అవుతుంది. అంటే ఈ కాలం సాయంకాలం 6 నుండి రేపు ఉదయం 6 గంటల వరకు ఇది రాత్రి వేళ. ముందు వచ్చేది అస్తమయంతో దినం ఆరంభం అవుతుంది. తిరిగి రేపు ఉదయం సాయంకాలం 6 గంటల వరకు పగటి వేళ. అది ముగింపు ఎప్పుడు, సాయంకాలం 6 గంటలకు. ఈ సాయంత్రం 6 నుండి రేపు సాయంత్రం 6 వరకు ఇది దినం యొక్క టైం. ఇది ఈ దినంలో కూడా 3-3 గంటలు జాముల కింద విడదీశారు. మొదటి దేవం పొద్దుగుంకే జాము, తర్వాత దేవం అర్ధరాత్రి జాము, తర్వాత దేవం కోడి కూసే జాము, తర్వాత వేకో జాము. ఈ జాములు కూడా సాయంకాలం 6 నుండి 9 వరకేమో పొద్దుగుంకే జాము, 9 నుండి 12 వరకేమో అర్ధరాత్రి, 12 నుండి 3 వరకేమో కోడి కూసే జాము, 3 నుండి 6 వరకు వేకూజాం. ఇస్రాయల్ని ఎర్రసముద్రం ముంచింది ఎప్పుడు, సముద్రం ఎర్రసముద్రం పొంగి వచ్చింది ఎప్పుడు, వేకూజామున. అందుకే వేకూజామున శత్రువుతో పోరాడే సమయం కాబట్టి పరిశుద్ధులు అనేకులు మొక్కాళ్ళ మీద పెంచేజాము. అది 12 నుంచి 3 గంటల జాము కోడి కూసేజాము, పేదలు పొంకేజాము. ఇదే 3 నుంచి 12 నుంచి 3, తర్వాత 9 నుండి 12, ఇది అర్ధరాత్రి. ఫరో సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలను దాసి ఖైదీల తొలిపిల్లందరూ దచ్చిందే జామది, అర్ధరాత్రి వేళ జరిగినది. ఏమనగా అర్ధరాత్రి కదా, గొర్రెపిల్ల వధించిన జాము, వధించబడిన జాము,
ఏ సమయది? సాయంకాల వేళ, సూర్యుడు అస్తమించే సాయంకాలం. ద్వితీయ దేశకాండం 16:6 సూర్యుడు అస్తమించే సాయంకాలం గోరిపిల్ల ఉదయించబడింది. సో కాబట్టి సాయంకాలం అనేది బైబిల్ బైబిల్లో దానికి ఒక ప్రత్యేకమైన విశేషమైన అర్థం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? ఈ శిష్యులిద్దరూ యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? ఏమండి ఎప్పుడు వెళ్ళారు? ఒక టైం ఎంత అయిందట? యోహాను సువార్త 12:39 వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొక్క బస చేసి. అప్పుడు టైం ఎంత? 4:00 అంటే టైం 4:00 ఈవినింగ్. ఆ దినము ఆయన యొక్క బస చేసి అంటే ఇంకా దేని ఎన్ని గంటలు ముగుస్తుంది? ఇంకెన్ని గంటలు ముగుస్తుంది ఆ దినం అంటే అర్థం అది. ఎన్ని గంటల వరకు బస్ చేశారు ప్రభు దగ్గర? దే స్టేడ్ ఫర్ 2 hours. దే స్పెండ్ 2 hours విత్ లార్డ్. తర్వాత రిపోర్ట్ ఏం తీసుకొచ్చారు వాళ్ళు చూడండి అక్కడ 41. ఇతను మొదటి తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమి. ఈ 2 hours యేసుప్రభు వారు వాళ్ళకి ఏమని అర్థమయ్యాడు? ఏమని ఫీడ్బ్యాక్ తెచ్చారు వాళ్ళు? వెళ్ళిన వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుని వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు వీళ్ళు? సీమోను పేతురు దగ్గరికి వచ్చారు. సీమోను పేతురు సహోదరుడు ఎవరు? ఆంద్రెయా. వచ్చి ఏమంటాడు? మేము మెస్సియాను కనుగొంటిమి. ఆయన ఎవరు? ఆ మెస్సీ ఎవరు? మెస్సీ అంటే ఎవరు? అంటే మెస్సీ అంటే హిబ్రూ లాంగ్వేజ్లో మెస్సయ్యా, గ్రీక్ లాంగ్వేజ్లో క్రీస్తు. ఎందుకంటే న్యూ టెస్టమెంట్ గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడింది కనుక క్రీస్తు అనే పదం, హిబ్రూస్ వాడే పదమేమో మెస్సయ్యా, యూదులు వాడే పదం మెస్సయ్యా. అర్థమైందా? అంటే హిబ్రూ పదమేమో మెస్సయ్యా, గ్రీక్ పదమేమో క్రీస్తు. క్రీస్తు అన్న అభిషిక్తుడే, మెస్సయ్యా అన్న అభిషిక్తుడే. కాబట్టి వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొచ్చారు? మేము మెస్సయ్యాను కనబడ్డిని. అప్పుడు సీమోను పేతురుని పట్టుకెళ్ళారు. ఎవరిని? సీమోను పేతురుని. ఎవరు? ఆంద్రియా, యోహాను. తీసుకుని పోతే 42 ఏముంది? 42 చదువుతారా? మెస్సయ్యా అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. సీమోను కేఫా, కేఫా అనే పదం, కేఫా అనే పదం గ్రీక్, గ్రీక్ గ్రీక్ వర్డ్. కేఫా అంటే అర్థం ఏంటి? రాయి. పెట్రా అంటే హీబ్రూ పదం. పెట్రా అన్న రాయి, బండ కాదు, బండ కాదు. నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాడు ప్రభు. మత్తయి 16:17 అంటే చాలామంది ఏమంటారు? ఈ బండ మీద నా సంఘం కట్టుతానంటే పేతురు మీద సంఘాన్ని కట్టాడా ప్రభు? కాదు. పేతురు అనే మాటకు అర్థం ఏంటి? రాయి. రాయి వేరు, బండ వేరు. బండను పగలు కొడితే రాళ్ళు అవుతాయి కదా. బండను పగలు కొడితే రాళ్ళు వస్తాయి. సాలిడ్ రాక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టోన్. స్టోన్స్ ఆర్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ రాక్, అవునా కదా? స్టోన్స్ అని ఎక్కడి షేప్ అయినాయి? బండలో షేప్ అయినాయి, షేప్ అయినాయి. కాబట్టి ఈ స్టోన్స్ అన్నీ కలిపితే బండ అవుతుంది. అంటే సీమోను పేతురుకి ప్రభు ఇచ్చిన దర్శనమే బండ. అంతేగాని సీమోను పేతురు మీద కట్టబడింది కాదు సంఘం. పాత నిబంధనలో ఆ బండ క్రీస్తు అంటే వారికి దాహం ఇచ్చిన బండ క్రీస్తు. కొత్త నిబంధనలో ఇక్కడ బండ అంటే యేసు ప్రభువే దేవుని కుమారుడు అనే దర్శనం సీమోను పేతురుకి ఇచ్చాడు. అది బండ. ఆ బండ మీద కట్టబడింది సంఘం. అర్థమవుతుందా? సో సీమోను పేతురుని తీసుకుని వస్తే ప్రభు అన్నాడు, నీవు కేఫా అనబడదు. కేఫా అంటే అర్థం ఏంటంటే రాయి. ఆ తర్వాత మరుసటి రోజు ఏం జరిగిందట? 43
ఉంది. ధర్మశాస్త్రంలో మోషే ప్రవర్తనను గ్రహించి రాసిలో ఆయన చెప్పబడింది. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనికి చెప్పాడు. నజరేయుడు ఏమని చెప్పాడైనా ఈయన గురించి, నజరేయుడని యేసు, మేము మెస్సీయాను కనుగొంటిమి. ఎవరి మెస్సీ అండి? ఎవరు పిలుపు చెప్తున్నాడు అతని వెళ్తాం. ఏమని, మేము మెస్సీయాను కనుగొంటిమి. ఎవరు మెస్సీ అంటే ఏముంది అక్కడ, నజరేయుడైనా యేసు. అప్పుడు వెంటనే అతని రెస్పాండ్ అయ్యాడు ఏమని, నజరేయుతో మంచిది ఏదైనా రాగలదా? ఎందుకంటే నజరేయుడు అంటే దానికి అంత సాక్ష్యం లేదు. నజరేతులు నజరేత్ అంటే నజరేత్ నజరేత్ అని అంటే వాళ్ళు తాగుబోతులని వాళ్ళు వాళ్ళు యూదుల దగ్గరికి రాణించేవాళ్ళు కాదు. అందులో ఈ గలిలే ప్రాంతంలో ఉన్న ప్రాంతం నజరేత్, గలిలే అన్న సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఒక భాగం నజరేత్ ఉంది. యేసు నజరేయుడు అని పిలవబడటానికి అక్కడ పెరిగాడు. ఆయన ప్రవచనం నెరవేరాలి కాబట్టి నజరేత్ వెళ్ళి అక్కడ పెరిగారు. ఆయన అక్కడ పెంచబడ్డారు ఆయన. కాబట్టి అందుకని ఫిలిప్ ఏముంటాడు, నతనేల్ ఏముంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అప్పుడు ఫిలిప్ ఉన్నాడు, వచ్చి చూడమన్నాడు. సరే బాగుంది, తీసుకొచ్చారట. తీసుకుని వస్తుంటే ప్రభు ఏమని చెప్పాడు చూడండి, జాగ్రత్త గమనించండి మాటలు 47. జాతి గమనించని మాట కూడా, నిజమైన ఇశ్రాయేలుడికి ఏమున్నదట, కపటం. ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని ఎందు ఏ కపటం లేదు. ఇతడు నిజముగా క్రైస్తవుడు, ఇతని ఎందు కపటం లేదు. కపటం అంటే ఏంటి? నీకెవరైనా కనపడాలి మీటింగ్ అయినా ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడ అక్క అంటాం. కడుపులో ఏముంటుంది ఈ సంగతి తర్వాత చూసుకుంటాం. అంటే అర్థమేంటి, యూఆర్ విషింగ్ ఏ పర్సన్ ఎట్లా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దాని లోపల ఏముంటుంది నీకు, నీ సంగతి తర్వాత చూసుకుంటాం అంటాం. దాన్ని ఏముంటుంది బైబిల్, కప్టం. లోపల ఎలా ఉన్నావు బయట ఎలా ఉండాలా? లోపల ఎలా ఉన్నావు బయట ఎలా ఉండటం యథార్థం. లోపల ఎలా ఉన్నామో అలా లేము, అది కపటం. కపటం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాదం అయింది అది, అది అపవాది సృష్టి. కపటం అనేది అబద్ధం అనేది అపవాది నుంచి వచ్చింది. నిజమైన క్రైస్తవుడు లేక నిజమైన ఇశ్రాయేలుడికి ఏముండదట, ఏముండదు, కపటం ఉండదు. కపటం లేనివాడు నిజమైన ఇశ్రాయేలుడు. ఇతను ఎవరు చెప్పిన సాక్ష్యం ఇది? యేసులో వారు చెప్పిన సాక్ష్యం. ఇతను నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని ఎందు ఏ కపటము లేదు. వీరు నిజముగా క్రైస్తవులు, వీరెందు ఏం లేదు. యేసులో లక్షణాలు మూడు లక్షణాలు ఇంతకుముందు చెప్పాను మీకు. ఆయనలో మూడు లక్షణాలు ఉన్నాయి. పేతురు రాశాడు ఒకటి, ఏమంటది, మొదటి పేతురు 3:22. ఆయన పాపము చేయలేదు, హీ డిడ్ నో సిన్. యోహాన్ రాశాడు 3:5, మొదటి 1 John 3:5, మొదటి యోహాన్ 3:5, ఆయన ఎందు పాపమేమీ లేదు, ఇన్ హిమ్ నో సిన్ ఎట్ ఆల్. పౌలు రాశాడు 2 Corinthians 5:21, ఆయన పాపమెరుగని ఆయనను. అంటే ఇన్ యూ నో సిన్, దీస్ ఆర్ 3 qualities ఆఫ్ జీసస్. ఆయన ఎందు పాపమేమీ లేదు, లేక ఆయన నోట ఏ కపటమును, ఆయన నోట ఏ కపటమును లేదు. కపటం లేనోడు యేసు. యేసు ప్రభు పిల్లలు కూడా కపటం లేకుండా ఉండాలి, అది దేవుని ఉద్దేశం. అందుకే ప్రభు ఏం చెప్పాడు నతనేల్ గురించి, ఇతను ఎందు ఏ కపటమును లేదు. అప్పుడు నతనేల్కి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యాడు, ఎట్లా, నీవు నన్ను ఎలా నేర్పుతావు? వాడు ప్రభు ఏం చెప్తున్నాడు, పిలుపు నిన్ను పిలవక చూడండి 48. ఎప్పుడు ఎప్పుడు గుర్తించాడు యేసు ప్రభు వారి పిలుపుని నతనేల్ని? నీవు అందరూ చర్చి కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని. దేవుని చేత నీవు నేను ఎరగబడాలంటే అందరూ చర్చి దేని గురించి మాట్లాడుతుంది? స్పీక్స్ అబౌట్ క్రాస్. దేని గురించి మాట్లాడుతుంది? ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించాలంటే నువ్వు సిలువ దగ్గరికి వస్తేనే
నేను దేవుని చేత అంగీకరించబడేది. వితౌట్ క్రాస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ప్రత్యక్ష గుడారంలో ప్రారంభంలో మొట్టమొదటి ఏముంటుంది? ప్రత్యక్ష గుడారంలో టాబెర్నాకిల్లో ఎంటర్ కదా, మూమెంట్ ఈ ఎంటర్ ఉంటుంది కోర్ట్స్ మొట్టమొదటి ఉండేది ఏంటి కదా బలిపీఠం. దేని గుర్తు బలిపీఠం? దేని గుర్తు? క్రాస్, సిలువ. దేని గుర్తు? సిలువ. గగాడ దేని గుర్తు? బాప్తిస్మం కదా, శుద్ధి. కాబట్టి ముందు దేవుడిని అంగీకరించాలంటే ఎక్కడికి రావాలి? గుడారంలోకి రావాలంటే బలిపీఠం దగ్గరే, బలిపీఠం దగ్గరే దేవుడిని అంగీకరించేది, శిలువ దగ్గరే దేవుడిని అంగీకరించేది. శిలువ లేకుండా దేవుడిని అంగీకరించాడు. శిలువ దగ్గర ఏముంది? రక్తం ఉంది. రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు. రక్తం లేకుండా దేవుని చేత నువ్వు అంగీకరించబడవు. రక్తం లేకుండా దేవునితో సమాధానం లేదు మనకి. రక్తం ద్వారానే దేవునితో సమాధానం. కాబట్టి నతనేలు ప్రభు అంటున్నాడు, నీవు ఏమంటున్నాడు? పిలుపు నేను పిలవకుని పోయి నువ్వు నేను ఎక్కడ నేను చూశాను, నువ్వు అందరూ చర్చ కింద ఉన్నావే, అప్పుడే నేను నేను చూశాను, నేను అప్పుడే నిన్ను ఎరిగాను. అంటే దేని గురించి మాట్లాడుతుంది? నేను దేవుని చేత అంగీకరించబడాలి అంటే, దేవుని చేత నువ్వు ఎరగబడాలి అంటే, వన్ షుడ్ కమ్ అంటు ది క్రాస్, శిలువ దగ్గరికి రావాలి. శిలువ దగ్గరికి వస్తేనే దేవుడు నిన్నైనా నన్నైనా అంగీకరించేది. శిలువ లేకుండా దేవుని దగ్గర కొంతమంది బైపాస్ అవుతారు. వారు మనసు కొందరు దేవుని ఇట్లా పనిచేయడానికి వస్తారు కదా, చాలామంది పనిచేస్తానికి వస్తారు, బైపాస్ చేసుకుని వస్తారు. ఎవరు పెద్దల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయి ఏం చేస్తారు? దేవుని ఇంట్లో చాపలేస్తారు, ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు, ఇంకా అవసరమైతే కట్టెలు మోస్తారు, లేకపోతే ఖర్చులు ఏమంటారు ప్రొవిజన్స్ తేటకి వెళ్తారు, సంచులు మోస్తారు, అవి చేస్తారు, వంట చేస్తారు, ఎన్నో చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను దేవుని ఇంట్లో పని చేస్తాను కాబట్టి నేను దేవుని ఇంప్రెస్ చేస్తున్నాను కాబట్టి నాకు రక్షణ అవసరం. రక్షణ గురించి ఆలోచించరు వాళ్ళు, రక్షణ గురించి ఆలోచించరు. దాని ద్వారా నీకు వచ్చే లాభం ఏముంటుందో కానీ నీ వల్ల మాత్రం ఇతరులు మాత్రం నష్టం పొందుతారు. అంటే నీవు దేవుని ఎరగకూడదు, దేవుని ఇంట్లో పనిచేయకూడదు, అది ఉద్దేశం. అర్థమవుతుందండి? చాలా మంది ఏమనొస్తారు, ఏం చేస్తారు? బైపాస్ అయిపోతారు. ఎందుకంటే సిస్టాన్ని బైపాస్ చేయకూడదు, రూల్స్ మెయిల్ అంటే లాను వైలేట్ చేయకూడదు. ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు రోడ్ల మీద అంటే ట్రాఫిక్ వాళ్ళు ఒక మాట రాస్తారు, నేను చూశానో లేదు గమనించడం లేదు, ఏంటంటే ఏ ఛాన్స్ టేకర్ ఈజ్ అన్ యాక్సిడెంట్ మేకర్. చదివారు ఎక్కడన్నా? ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ వాళ్ళు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రాస్తారు రోడ్డు మీద. ఏమని రాస్తారు? ఏ ఛాన్స్ టేకర్ ఈజ్ అన్ యాక్సిడెంట్ మేకర్. అంటే ఓవర్టేక్ చేయడానికి ఎవడైనా ఛాన్స్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడు? వాడు అవతలకి యాక్సిడెంట్ చేస్తాడు. కాబట్టి అవతలకి నువ్వు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వకూడదు అని అర్థం. ఏ ఛాన్స్ టేకర్ ఈజ్ అన్ యాక్సిడెంట్ మేకర్. ఇక్కడ కూడా సేమ్ రూల్ ఈజ్ అప్లికబుల్. ఏ ఛాన్స్ టేకర్ ఈజ్ అన్ యాక్సిడెంట్ మేకర్ అంటే అర్థం ఏంటి? దేవుని ఇంట్లో సిస్టంలోకి వైలేట్ చేసి సిలువ దగ్గర రాకుండా, గంగాళ దగ్గర రాకుండా తిన్న పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయిపోతారు చాలామంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంతకుముందు చెప్పాను మీకు, మళ్ళీ చెప్తా అవసరం కాబట్టి. మొదటి సమయాలు 2:12 ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారు దుర్మార్గులా మిక్కిలి దుర్మార్గులా? మిక్కిలి దుర్మార్గులు కాదు, మిక్కిలి దుర్మార్గులు అంటే దుర్మార్గంలో హై అంటే హై లెవెల్ అనమాట ఇది. అదేనా దుర్మార్గంలో మిక్కిలి అంటే సూపర్లెట్ డిగ్రీ వర్డ్, మిక్కిలి దుర్మార్గులు అంటే హైయెస్ట్ లెవెల్ అది దుర్మార్గంలో. వాళ్ళ క్వాలిటీ అది, వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అది. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? మొదటి అధ్యాయం 4 3 లాస్ట్ లైన్ లో ఉందన్నమాట. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు ఓప్ని పినిహాసులు
యెహోవాకు యాజకులుగా ఉండిరి. అంటే అర్థం ఏంటి? యాజకుడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు? యాజకుడు ఎక్కడ ఉంటాడు? ఎవరి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఎవరి పత్రిక 9:5, ఇవి ఎలాగే ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యము మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని. యాజకులు మొదటి గుడారం, గుడారం ఫస్ట్ పార్ట్ ఏంటి? పరిశుద్ధ స్థలం. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? యెహోవాను ఎరగని వారు. యెహోవాను ఎరగని వారు అంటే ఈ కాలం భాషలు ఏంటి? వారి మనసు లేని వారు. ఈ కాల భాషలు ఏం చెప్పాలి దాన్ని? యెహోవాను ఎరగని వాళ్ళు అంటే వారి మనసు లేని వాళ్ళు. ఎక్కడున్నారు? బై ప్రొఫెషన్ ఏంటి? వాళ్ళు చేస్తున్న ఉద్యోగం ఏంటి? దే ఆర్ ప్రీస్ట్. వాట్ ఇస్ ది జాబ్ ఆఫ్ ఎ ప్రీస్ట్? ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవునికి మనుషునికి మధ్యవర్తి అతడు అవును కదా. అతను పిటిషన్స్ అని తీసుకెళ్లి దేవుని దగ్గర నివేదించే పని యాజకుంది. ఎక్కడున్నారు వీళ్ళు? దేవుడు ఎరగనాడు ఎక్కడున్నాడు? ప్రత్యక్ష గుడారంలో. బయట ఉండాలా లోపల ఉండాలా? ఎక్కడుండాలండి? బయట అంటే ఆవరణ బయట ఉండాలా, ఆవరణ లోపలికి రావాలా? వస్తే కనుక బలిపీఠ దగ్గరికి రావాలా. కానీ వీళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? బలిపీఠానికి అవతలే ఉన్నారు. బలిపీఠానికి అవతలు ఉండాలి. కానీ ఎక్కడున్నారు వీళ్ళు? లోపలండి. ఎంత లోపల? మొదటి సమయాలు 4:4. ఎప్పుడున్నారు? ఇప్పుడు చెప్పండి అంట అమ్మా. ఎక్కడున్నారు వీళ్ళు? ఎప్పుడు ఎర్మాలు ఉంది. ఇదంతా కూడా పరిశుద్ధ స్థలం. అక్కడి నుంచి ఇక్కడ వరకు దేవుడు మాట్లాడే స్థలం ఇది. అది పరిశుద్ధ స్థలం. ఆ బయట ఉన్నది ఏంటి? ఆ గేట్ నుంచి మందిరం మధ్యలో ఉన్న ప్లేస్ ఏంటి? ఆవరణం. వీళ్ళు ఎక్కడున్నారా? ఆవరణ బయట అంటే ఆవరణ బయట ఏముంది? రోడ్డు మీద ఉండాల్సిన వాళ్ళు. ఎక్కడున్నారు వీళ్ళు? చెప్పన్నారు చెప్పండి. అక్కడ లేదు. ఎక్కడ? గేట్ లోపల రాలా. దాటేశారు, వైలేట్ చేశారు. ఇది కూడా వైలేట్ చేశారు. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అంటే పుల్పిట్ మీద ఎక్కి బైబిల్ తీసుకుని బోధ చేస్తే ఎట్లా ఉంటుందో ఏలీ కుమారు చేస్తున్న పని అది. వైలేషనే కదా ఇదంతా. అవునా కదా? ఎస్ చేర్చా. చాలామంది ఇలాగా వైలేట్ చేస్తారు. దానివల్ల జరిగే లాభం వాళ్ళకి లాభం జరుగుతుందని తెలియదు. కానీ అది కూడా టెంపరల్, కొద్ది కాలమే. తర్వాత వాళ్ళ ట్రూ కలర్స్ బయటకు వస్తాయి. కాబట్టి దేవుడిని ఎరగకుండా దేవుడి ఇంట్లో పనిచేయకూడదు. యవనస్తులు ప్రత్యేకించి యవనస్తులు పోటీ పని ఉంది దేవుని ఇంట్లో. దేవుడిని ఎరగకుండా దేవుని ఇంట్లో పనిచేయకూడదండి. చేస్తే మీకు లాభం కావచ్చు కానీ దేవుడి ప్రజలకు నష్టం. 34,000 మంది ది లాస్ట్ ఏ వాల్యుబుల్ లైఫ్స్. అదే 4వ అధ్యాయం మొదటి వచ్చిన 4,000 మంది వచ్చారు. 10వ వచనం 30,000 మంది వచ్చిపోయారు. ఒక్కరోజులో 34,000 మంది చనిపోయారు. మందస్సు ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి యు మస్ట్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. అందుకే దేశప్రభును నతనేలు దర్శించినప్పుడు యేసుప్రభుని గురించి నతనేలు గురించి యేసుప్రభు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇతని అందు ఏ కపటమును లేదు. అంటే దేవునికి కావాల్సిన వాడు కపటం లేనాడు. అంటే ఇదంతా ఎంతసేపులో జరిగి ఉంటుంది? సంభాషణ అంతా ఎంతసేపులో జరిగి ఉండొచ్చు? మ్యాటర్ ఆఫ్ 2 అవర్స్. అప్పుడు నతనేలు ఏమని ప్రకటించాడు చూడండి. యోహాను సువార్త 9:49.
ఇశ్రాయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజులు. నతనేలు ఏదో ప్రకటించారు ఇప్పుడు, నీవు దేవుని కుమారుడవు. ఏమన్నాడండి? నీవు దేవుని కుమారుడు. ఇంకేమన్నాడు? నువ్వు ఇశ్రాయేలు రాజు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? నతనేలు. అంటే ప్రభు దర్శించినప్పుడు, ప్రభు సంధించినప్పుడు నతనేలుకి యేసు ప్రభు ఎవరో అర్థమైంది కదా. ప్రభుత్వం కొద్దిసేపు గడిపారు ఎవరు? యోహాను, ఆంద్రేయాలు. యేసు ప్రభు ఎవరో వాళ్ళకి అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అర్థమైంది. వాళ్ళు ఏమన్నారు? మేము మెస్సయానికి అనుకుంటున్నాం అన్నారు. ఈయనేమంటున్నాడు? నతనేలు, నువ్వు దేవుని కుమారుడు అన్నాడు. ఎంత పట్టింది యేసు ప్రభుని అర్థం చేసుకోవడానికి వెళ్ళదు వీళ్ళకి? అవునా? ఇంకా ముందుకు వెళ్దామా? యోహాను సువార్త 4 6 యాకోబు బాగుండెను ఇక్కడ కూడా టైం ఉంది మళ్ళీ. ఇక్కడ కూడా టైం రాయించాడు. టైం రాయించాడు దేనికి? స్పెసిఫిక్ మీనింగ్ ఉంటే దేవుడు రాయిస్తాడు. యేసు గారు 8 వెళ్ళారంట యాకోబు బావి దగ్గరికి, 12 వెళ్ళాడు. అప్పుడు ఎవరు వచ్చారంట బావి దగ్గరికి? సంధ్య స్త్రీ. ఏమిటి ఈ ప్రొఫెషన్? ఏంటి ఈ ప్రొఫెషన్? ఏంటి పురుషుల్ని మార్చేది, భర్తలు మార్చే ప్రొఫెషన్ ఏంది? ఎంతమందిని మార్చింది? ఇప్పటికి 5 మార్చింది. ఇప్పుడు ఎన్నో భర్త కాపురం చేస్తుంది. దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్. ఇప్పుడు 6 పురుషులతో కాపురం చేస్తుంది. అప్పుడు వచ్చింది నీళ్ళ దగ్గర, బావి దగ్గరికి. అప్పుడు 8 వచ్చింది ఆమె? 12 వచ్చింది. యేసుప్రభు మాట్లాడుతున్నాడు చక్కని అద్భుతమైన సన్నివేశం. ఆ సమయంలో శిష్యులు ఎక్కడికి వెళ్ళారట చూడండి, 8 ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండేవి. ఇప్పుడు సమయ స్త్రీతో మాట్లాడుతుండగా కొద్దిసేపు మాట్లాడాక ప్రభు నాకు దాహానికి ఏమని అడిగాడు. అప్పుడు 9 మంది పితృమైన నీవు నన్ను దాహానికి మరి ఎలాగూ అడుగుచున్నావు అంది. తర్వాత 19 వెళ్తుంది. ఇంకొద్దిసేపు మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో ఇంకొంచెం లోతు తీసుకెళ్తున్నాడు ప్రభు అని. తీసుకెళ్తూ 19 ప్రభు అన్నాడు, ఎందుకు 18 ప్రభు అన్నాడు? ఏమన్నాడు అంటే నీ పెనిమిటి తీసుకుని రమ్మన్నాడు. ఆ మంది అయ్యా నాకు పెనిమిటి లేడంది. అప్పుడు ప్రభు అన్నాడు 18 నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పావు అని అన్నాడు. అప్పుడు ఏమన్నా 19 అయ్యా నీవు అంటే యేసు అందరి ఆంతర్యమును ఎరిగినవాడు. జీసస్ న్యూ ఈచ్ అండ్ ఎవరీ వన్స్ పర్సనల్ లైఫ్. మర్చిపోవద్దు, నీ నా వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎరిగిన వ్యక్తి యేసు. ఆయనకు ఒకరి గురించి సాక్షి ఇవ్వాల్సిన అవసరము లేదు. సో కాబట్టి యేసులో వారు ఆమె యొక్క జీవితం అంతటిని ఒకే మాటలో చెప్పేశాడు. ఏమని? నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పేవాడు. అప్పుడు వెంటనే ఏమంది 19 అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను అంది. తర్వాత ఏం చేసింది? 29 ఇంకాసేపు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆరాధన గురించి చెప్పాడు ఆయన. ఆరాధన గురించి చెప్పిన తర్వాత 21 ఏముంది? మా పితరులు 20 మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు. ఇది ఎక్కడిది? షోమ్రోను. సమరయ అంటే షోమ్రోను. ఆ షోమ్రోన్లో ప్రభు సమరయ స్త్రీని దర్శించాడు. ఆ షోమ్రోన్ కొండ మీద వాళ్ళ పితరులు ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? బయలుదేవతను. ఆహాబు యజ్మేలు బయలుదేవత గుడి కడితే సీదోను రాజకుమార్తె ఆహాబు సీదోను దేవతను తీసుకొచ్చి బయలుదేవతకి, అష్టార్థ దేవతకి గుడులు కట్టిస్తే ఆ గుడి మీద, ఆ కొండ మీద ఆరాధించేవాళ్ళు. అయితే ఈ సమర స్త్రీ అందుకే ఉంటుంది, మా పితరులు ఈ కొండ మీద ఆరాధించేవాళ్ళు కదా, ఆరాధించేవారు. అయితే మీరేమో యెరూషలేములో ఆరాధించాలని చెప్తారు కదా అని చెప్పేసి అన్నప్పుడు 21 ప్రభు అన్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది అప్పుడు ఇక్కడ ఆరాధించరు, యెరూషలేములో ఆరాధించరు. దేవుడు ఆత్మ కనుక
ఆయన ఆరాధిస్తారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. ఒక కాలం వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది అన్నాడు. అర్థమైందా? అంటే అర్థమేంటి? దేవుడు ఈ కొండ మీద కాదు, యెరూషలేము కొండ మీద కాదు, లోకమంతా ఆరాధించబడతారు, ఆ కాలం మీ దగ్గరికి వచ్చింది అని చెప్పాడు యేసు ప్రభువు గారు. ఇవాళ యేసు ప్రభువు గారు హైదరాబాద్ ఆరాధించబడుతున్నారా? ఆరాధించబడతారు కదా, లోకమంతా ఆరాధించబడుతున్నారు కదా, హైదరాబాదే కాదు ఇండియా దేశం అంతట్లో ఆరాధించబడుతున్నారు, అన్ని ఖండాల్లో ఆరాధించబడుతున్నాడు కదా యేసు ప్రభువు చెప్పిన మాట అబద్ధమా? అప్పుడైతే ఇవ్వగా ఇస్రాయేలందరూ యెరూషలేముకి వచ్చేవాడు, ఇప్పుడు యెరూషలేము కాదు, దేవుడు ఆరాధించబడుతున్నాడు, లోకమంతా ఆరాధించబడుతున్నాడు. కాబట్టి ఆ మాట అక్షర సత్యం కదా. ఈ అంత అయిన తర్వాత 29 వచనంలో అవేమంటుంది చూడండి, మూడో మాట, నేను వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఎందుకంటే 25 వచనంలో ఆమె ఒక మాట అంది, క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చునని, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధపరచునని నేను ఎరుగుదును. అంటే ఈమె ఐదుగురు పురుషులతో కాపురం చేసి ఆరో పురుషులతో కాపురం చేస్తున్నప్పటికీ ఆమెకు లోపల ఒక విషయం మనసులో ఉంది, ఏంటంట, క్రీస్తు అనబడిన మెస్సీయ వస్తాడు, వచ్చినప్పుడు మాకు సమస్తం బోధపరుస్తాడు, ఆ మెస్సీయ వస్తాడు, ఆ మెస్సీయ కూడా మేము ఎదురు చూస్తున్నామని చెప్పి తన హృదయం మాటలు బయట పెట్టింది ఆమె. అప్పుడు ప్రభు వెంటనే అన్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. అనగానే ఎక్కడున్నాడు వారే శివుల్లోకి వెళ్ళిపోయింది, ఊళ్ళోకి వెళ్ళి ఊరి పేరు ఏంటి, సుఖాలు పోయి నేను చేసిన నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన ఎవరు, క్రీస్తు. ఊరోళ్ళందరూ చెప్పేదంట, ఊరోళ్ళందరూ చెప్తే ఊరోళ్ళందరూ వచ్చారు. అర్థమైందండి? అంటే ఒక విషయం అండి, ఐదు పురుషులతో కాపురం చేసి ఆరో పురుషులతో కాపురం చేస్తున్న స్త్రీ చెప్పిన సాక్షి ఎవడో నమ్ముతాడా? కానీ నమ్మారు వీళ్ళు. నమ్మటమే కాదు, ఆమె చెప్పిన మాట బట్టి ఊరోళ్ళందరూ వచ్చారట. ఊరోళ్ళందరూ వచ్చి 39 వచ్చింది ఏముంది చూడండి, జాగ్రత్తగా ఉంచండి. ఎంతసేపు మాట్లాడాడు సమరయ స్త్రీ తీసుకురావు వారు చూడండి, 27 వచ్చిన 8 వచ్చిన ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు భోజనం కొనుక్కు అడగకి వెళ్ళారు. ఇప్పుడు భోజనం కొనుక్కుని వచ్చారు, మధ్యాహ్నం భోజనం ఎన్ని గంటలు చేస్తాం మనం, లోపలికి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి భోజనం కొనుక్కొచ్చారండి, అట్లీస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది కదా. అంటే ఈ 2 అవర్స్ మాట్లాడుతూ వచ్చాడు ప్రభు ఎవరితో, సమరయ స్త్రీతో. ఈ 2 అవర్స్ ఏమర్థమైంది ఆమెకి? 9 వచనంలో ఏముంది, నీవు యూదుడివి అంది, ఇంకాసేపు మాట్లాడినాక 18 వచనంలో ఏముంది, నువ్వు ప్రవక్త అంది, ఇంకాసేపు మాట్లాడినాక 29 వచనంలో ఏముంది, ఈయన క్రీస్తు కాడా. ఎంతసేపులో అర్థమైంది, ఎంతసేపులో అర్థమైంది, యేసు ఎవరో కాదు, ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తు, ఈయన అభిషిక్తుడు, ఈయన దేవుని కుమారుడు సంగతి ఎంతసేపులో అర్థమైంది సమరయ స్త్రీకి. ఎంతండి, 6000 మంది నిష్ఠగల పరిశీలు ఉన్నారు ఆ దినాలు. యేసు ప్రభు సజీవుడిగా శరీరధారి భూమి మీద ఉన్న దినాల్లో సుమారుగా 6000 మంది పరిశీలు ఉన్నారు, నిష్ఠగల వాళ్ళు. అలాంటి నిష్ఠగల పరిశీలు ఈ మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నాడు, ఈయన వచ్చినోడే మెస్సీ అన్న సంగతి వాళ్ళు తెలియదట, తెలుసుంటాడు, సీలు వేసి ఉండేవాడు కాదట. పౌరు రాశాడు అన్నమాట అపొస్తలైన పౌరు, మొదటి కొరింత పత్రిక 2:8 చదువుతారు ఎవరన్నా, అపొస్తలుల కార్యాలు 2:8 అది లోకాధికారులు అది వారికి తెలిసింది నేలలా మహిమా స్వరూపేణ మన ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. అంటే అర్థం ఏంటి, లోకాధికారి అప్పుడున్నా అధికారులు ఎవరు వాళ్ళు, అక్కడ అధికారులు ఎవరు వాళ్ళు, ఇస్రాయేల్ ప్రజలకు అధికారులు ఎవరు, శాస్త్రులు పరిశీలు వీళ్ళే కదా, సనేంద్రి సభ 70 మంది ప్లస్ ఒక యాజకులతో కలిపి, ప్రధాన యాజకులతో కలిపి 71 మంది, వాళ్ళ మహాసభ ఉంటుంది, వాళ్ళ పార్లమెంట్ అది సనేంద్రి యూదుల యొక్క అంటే వాళ్ళ పార్లమెంట్ అది 71 మెంబర్స్తో ఉంటుంది. అయితే అది కనుక ఆ మెంబర్స్లో కనీసం వాళ్ళకి తెలుసుంటే మహిమాస్వరూపుకు మన ప్రభువును సిలువ వేయకపోయి ముందు రోజు రాశాడు పౌలు గారు. అంటే ఆ కాలంలో పౌలు కూడా సనేంద్రిలో సభ్యుడు, యవనస్తుడు ఆయన, మహానిష్ఠ గలవాడు, చాలా నిష్ఠ గలవాడు.
అతను ఇష్టగలవాడు. ఆ మాట రాశాడంటే ఆ విషయం ఉన్న అప్పటికి ఆ రూలింగ్లో ఉన్న మా వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలుసుంటే ప్రభు సిలువ వేయకపోయి ఉందరు తెలియదా, అర్థం చేసుకోలే. యేసుని గురించి వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేయలే. ఇవాళ క్రైస్తవ లోకం కూడా అందరి ఇళ్ళ బైబిల్ ఉంది, అందరు చర్చిలకి వెళ్తారు, ప్రతి ఆదివారం గుడికి వస్తారు, కానీ ఎవరు కూడా యేసుని గురించి యేసు యొక్క లోపలకు పోయి ఆయన తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లే. పై పైనే ఎత్తున్నారు. యేసుప్రభు వారు ఎరుకో పట్టణానికి వస్తున్నాడు. ఎరుకో పట్టణానికి వస్తున్నప్పుడు దారిలో కుడ్డోడు కలిశాడు. ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన. లోకాస్ వార్త 18:35. లోకాస్ వార్త 18:35 చదువుతారు తొందరగా. జనసమూహము ఏమని చెప్పారాడు? అమ్మా గుడ్డువాడు కళ్ళు లేవు, గుడ్డువాడు అది సప్పుడు విన్నాడు. ఎందుకంటే ఆయన పోయేటప్పుడు చాలామంది ఫాలోయింగ్ ఉండేది. ఎందుకు వచ్చేవాళ్ళు రకరకాల కొంతమంది రోగాలు బాగు చేస్తే బాగు చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, కొంతమంది రోగాలు బాగు చేస్తారు చూడటానికి వచ్చేవాళ్ళు, కొంతమంది ఏమో సూచికలు చూడటానికి వచ్చేవాళ్ళు, కొంతమంది భోజనం పెడితే సుస్థిగా తినడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆయనకి వెనకాల వెళ్తే తిన్నంత తిన్న కట్టగా మిగిలింది కూడా గంపల్లో ఎత్తి పెట్టించేవాడు. అంటే వచ్చిన వాళ్ళందరికీ పుస్తకం భోజనం పెట్టేవాడు. కాబట్టి రకరకాల జనులు ఆయన ఫాలో అయ్యేవాడు. యువ తోపక్కన గుడ్డోడు ఉన్నాడు, గుడి కూర్చున్నాడు. ఏంటి సప్పుడు ఏంటంటే ఎవడో చెప్పాడంట. ఏమని చెప్పాడు? నజరే యేసు ఈ మార్గమును వెళ్ళిస్తున్నాడు. వారు ఎవరిని కేకేశాడు? చదవండి. జాగ్రత్తగా వచ్చిన మాట. వాడికి ఏం జవాబు చెప్పారు? వాడు ఇచ్చేది రెస్పాన్స్ ఏంటి? ఎవరు వెళుతున్నారు ఈ త్రోవలు అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారు? యేసు ప్రభు ఫాలో అయ్యారు చెప్పిన మాట ఏంటి? జీసస్ ఇస్ ఫ్రమ్ నాజరేత్. కానీ గుడ్డోడు ఏమని కేకేశాడు? జీసస్ ఇస్ ఫ్రమ్ డేవిడ్, నాట్ ఆఫ్ నాజరేత్. యేసు నజరేయుడు కాదు. యేసు ఎక్కడోడు? దావీదు పేరు ఎక్కడది? కొత్త నిబంధన కదా, పాత నిబంధన కదా. యేసు ప్రభు వారికి ముందు 1000 సంవత్సరాలకు ముందు ఉన్నాడు దావీదు. క్రీస్తు శకము 1010 నుండి 900 అంటే 970 వరకు పరిపాలించాడు దావీదు. యేసు ప్రభు వారికి 1000 సంవత్సరాల ముందు ఉన్నాడు దావీదు. కళ్ళు లేవు వీడికి. కళ్ళు లేనివాడు ఏమని కేకేస్తున్నాడు? యేసు దావీదు కుమారుడా. కళ్ళు ఉన్నవాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి? కళ్ళు ఉన్నవాళ్ళకేమో యేసు నజరేయుడని తెలుసు, గుడ్డోడికేమో గుడ్డోడికేమో యేసు దావీదు కుమారుడని తెలుసు. ఇవాళ క్రైస్తవులకి యేసు నజరేయుడని తెలుసు, దావీదు కుమారుడని చాలా మంది క్రైస్తవులకి ఇవాళ కూడా తెలియదు. దిసింది ఏమంటారంటే సిగ్గుకరమైన పరిస్థితి. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన విషయం ఇది. యేసు ఎవరిది? యేసు దావీదు కుమారుడని యేసు అన్న సంగతి ఎంతమంది క్రైస్తవులు తెలుసు? కళ్ళు లేని గుడ్డోడు చెప్తున్నాడు యేసు నజరేయుడు కాదురా, ఆయన యేసు దావీదు కుమారుడు. ఎవరు చెప్పాడు యేసు నజరేయుడు అని? ఎవరు చెప్తున్నారు ఈ మాట? గుడ్డోడు చెప్తున్నాడు, కళ్ళు లేనివాడు చెప్తున్నాడు. అంటే యేసుని ఎక్కడ చూశాడు? కళ్ళే లేవు వాడు. మనోనేతలు దేరబడే ఉన్నాయి. యేసు దావీదు ఇంట్లోంచి వస్తాడని సంగతి వాడికి తెలుసు. ఫాలోయర్స్కి ఏం తెలుసు? ఫాలోయర్స్ ఇవాళ సో మెనీ క్రిస్టియన్స్ దే డోంట్ నో హూ ఇస్ క్రైస్ట్, హూ ఇస్ మెస్సియా. అది యేసుప్రభు చాలా మందికి అర్థం కాలేదు. వాళ్ళకి కూడా క్రిస్టియన్ డబ్బుకి అర్థం కాలేదు, క్రైస్తవ లోకానికి అర్థం కాదు యేసు. అందుకే లోకం క్రైస్తవుని అసహించుకుంటుంది. అదవుతుందండి లోకం క్రై. ఎందుకంటే వీళ్ళు చెప్పేది బైబిల్ చదువుతారు, ఆడేని నాటకాలే పేరుకుంటారు క్రైస్తవులు. నో ఫెయిర్నెస్ క్రిస్టియన్స్. క్రైస్తవులు చాలా మంది ఫెయిర్నెస్ ఉండదు, యథార్థంగా ఉండరు. అందుకే లోకం దృష్టిలో పల్సనయ్యారు. సిగ్గుకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు క్రైస్తవులు. కారణం ఏంటి? ఎవరు వస్తున్నారా? నువ్వు లోకం ఎట్లా ఉన్నావు? దేవుని ఇంట్లో అలా ఉండాలి, దేవుని ఇంట్లో అలా ఉండి కాలేజీలో అలా ఉండాలి, ఉద్యోగంలో కూడా అలా ఉండాలి. దట్ ఇస్ కాల్డ్ ఫెయిర్నెస్, యథార్థత. ఫెయిర్నెస్ అంటే మొక్కలు గ్లోరాలు, ఇది కాదు ఫెయిర్నెస్. అదైందా? లోకంలో లోకయ్య, ఇక్కడేమో ఎస్ అయ్యా.
This is the ACN of Christians. అంటే క్రీస్తు లోకానికి క్రైస్తవులకి అర్థం కాదు. లోకానికి ఎక్కడ అర్థం అవుతాడు? సమరస్త్రీకి ఎంతసేపు అర్థం అయ్యాడండి? టోస్ కదా. యాకోబు యోహాను ఆంధ్రేయులకి ఎంతసేపులో అర్థమయ్యాడు? టోస్. ఇప్పుడు సమరయ్య ఊరులు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి మా దగ్గర ఉండమని అడిగారట. ఎన్ని దినాలు ఉన్నాడు ఊర్లో చూడండి, రెండో అధ్యాయం నాలుగో అధ్యాయం 40 41. Mm.